ఒకసారి గుంటూరులో భరద్వాజ మాస్టర్ గారు రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ వెళ్ళి దర్శించుకున్నారు. చేసుకోగానే ఆయన ఇలా నమస్కారం పెట్టి ఒక పెద్ద సపోటా కంటే పెద్ద పండు ఒకదాన్ని గట్టిగా ఉండే పండించి, అయ్యా ఇది ఇప్పుడు కాయ, దీన్ని రామకరుణామృతం అంటారు, ఆ 3 రోజులు పండొచ్చు, పండిన గుర్తు ఏమిటంటే ఇది విపరీతంగా గమగమలాడిపోతుంది అన్నారు. సంచిలో వేసుకుని వీళ్ళు చాలా వాళ్ళు పని కొద్దీ చాలా ఊర్లు తిరిగి బంధువుల ఇళ్లలో జరిగే ఉపనయన కార్యక్రమానికి చేరారు. సాయంత్రానికి ఆ విడిది గృహం మొత్తం ఘమఘమలాడిపోతుంది సువాసనతో. ఎక్కడిదో ఎవరికీ అర్థమలా వాసన సువాసన. భరద్వాజ మాస్టర్ గారికి అప్పుడు బాబు మాటలు గుర్తొచ్చి సంచిలో చూస్తే ఆ వాసన పండుదే అని అర్థమైంది. ఇద్దరు దాన్ని శుచిగా చెరిసగం ప్రసాదంగా తిన్నారు. అయితే ఆ తినే ముందు చాలామందికి ఆ పండు చూపించారు. ఇది ఏమిటి అని దాన్ని ఎవ్వరూ చెప్పలేకపోయారు. గుజ్జు సీతాఫలంలోని గుజ్జులాగా ఉండి రుచి తీయగా ఉందిట. అంటే రాములవారు ఎక్కడి నుంచి దేన్నైనా ఎవరికైనా ఎలా అయినా అనుగ్రహించగలరన్నమాట. అయితే ఆ పండ్లు గింజలు లేవని మాత్రం చూశారు మాస్టర్. 1958వ సంవత్సరంలో ఒక సాయంత్రం 5 గంటలకు కృష్ణమూర్తి గారిని ఆయన భార్య గారిని పేర్లతో పిలుస్తూ అయ్యగారు అమ్మగారు అనడం మర్యాద, దాంతోపాటు ఒక్కోసారి ఇలా కూడా పిలుస్తూ లోపలికి వెళ్ళారు వాళ్ళింటి. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు ఆమె అన్నారు, ఆయన 7:30 వరకు రారండి అని. బాబు అన్నారు, లేదమ్మా 10 నిమిషాల్లో వస్తారు చూడు అన్నారు. వీరలా అనగానే ఆయనకు పని తొందరగా అయిపోయి కృష్ణమూర్తి గారు వచ్చారు. బాబుగారు వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు. ఆ దంపతులకు ఆయన ఎందుకో ప్రత్యేకంగా కనిపించారు. ఆ రోజు ఆయన ముఖం అద్భుతంగానూ దివ్యంగానూ ఉంది. వీళ్ళకు లోపల గొప్ప భక్తి ఆశ్చర్యాలు కలిగాయి. దిగ్భ్రమ చెందారు. కృష్ణమూర్తి గారు నమస్కరించి, మీరెవరు తండ్రి అని పాదాలంటి మోకబోగా చటుక్కున లేచి వెళ్ళిపోయారు. వెనక వీళ్ళు ఎంత వెళ్ళినా ఆయనను అందుకోలేకపోయారు. మరోజు వాళ్ళు బాబును కలిసినప్పుడు నిన్నటి విషయం ప్రస్తావించగానే ఆయన అన్నారు, ఆ సమయానికి తాను వెంకన్న కోనేరులో స్నానం చేస్తున్నానని చెప్పి, వీరింటికేగాక అదే సమయానికి మొత్తం 9 మంది ఇళ్లలో తమ రూపంలోనే రాములవారి అలా దర్శనమిచ్చారు అని చాలా మామూలుగా వివరించారు బాబు. సరే ఇతనికి ఆసక్తి కలిగింది. అది ఎవరెవరిళ్ళు ఏమిటి అని విచారిస్తే సరిగ్గా ఆ రోజు సాయంకాలం 5 గంటల వేళ 9 మంది ఇళ్లలో ఒకేసారి బాబుగారు దర్శనమిచ్చారని, బాబు రూపంలో శ్రీరామచంద్రుల వారు సాక్షాత్కరించారని తెలిసింది. ఆ పేర్లు ఏమిటంటే, ఒకటి మండా జగన్నాథరావు గారి ఫ్యాన్సీ షాపులోను, 2 మోతే నరసింహరావు గారి మేడలోను, 3 గీతాభవనంలోను, 4 వాసుదేవాలయంలోను, 5 జనార్దన స్వామి కోవిలలోను, 6 కృష్ణమూర్తి గారింట్లోను, 7 ఫోటోగ్రాఫర్ భుజంగరావు గారింట్లోను, 8 విశ్వశెట్టి ముత్యం గారింట్లోను, 9 నక్కలగడ్డ తాతయ్య గారింట్లో ఒకేసారి కనిపించినట్లు వాళ్ళందరూ కలిసి రూఢిపరుచుకున్నారు. ఈ విషయాన్ని సోదరుడు జొన్నలగడ్డ భానుమూర్తి గారు ఓ వ్యాసంలో కూడా రాశారు. ఇప్పుడు ఇది చదివినప్పుడు అనిపిస్తుంది, నరసింహ సరస్వతి యతివరుడు శ్రీగురు చరిత్రలో చేసిన లీలను గురు చరిత్రలో రాసిన రీతిలో ఇది పోలి ఉండడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆయన విద్యానగర సాయి మందిరానికి తన వంతు సహకారం అందించడమే కాక ఎంతోమంది చేత సాయం చేయించారు. 1979లో బాబుగారు రామైక్యం చెందేంత వరకు మాస్టారితో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నది. రంగన్న బాబు గారి గురించి నా మనో పరిధిలో జ్ఞాపకం వచ్చే కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఒకటి ఏమిటంటే, ఆయన ఒకరింట్లో ఆశ్రయం ఇచ్చారు. కొద్ది రోజులు వచ్చి చాలా గొప్పగా అందరినీ పిలిచి, ఈయన మహాత్ముడు, రామభక్తాగ్రేసరుడు, అది ఇది అని ఆయన ఎంతగానో ప్రశంసించి గౌరవించారు. వాళ్ళకి ఎక్కడ లేని సంపద వచ్చింది, పరిస్థితులు బాగయ్యాయి, ఓహో డబ్బులు వచ్చాయి, సమాజంలో పేరు పలుకుబడి అవి ఇవి వచ్చాయి, పెద్ద ఇళ్ళు వాకిళ్ళు వచ్చాయి. క్రమంగా ఏమైందంటే వాళ్ళకి ఒక రకమైన అహం ప్రవేశించడం ద్వారా ఈయన చులకనగా చూడటం ఆరంభించారు. చివరికి ఒకసారి ఎంత దాకా వచ్చిందంటే వాళ్ళ అహంకార ప్రభావం, ఏమయ్యా ఇంకా నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదని చెప్పే స్థితికి వచ్చింది. అంటే ఇంటి నుంచి వెళ్ళగొట్టారనమాట. అంటే అలాగానైనా మీకు ఇబ్బందా, సరే వెళ్ళిపోతానని వచ్చేసారు. తుండు విదిలిచ్చి భుజాన వేసుకుని సంచి చేతబట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత కొద్ది రోజులు అయ్యేప్పటికి వాళ్ళ పరిస్థితులు తారుమారైపోయాయి.
వాళ్ళు ఎంత గింజుకున్నా కూడా వాళ్ళ పరిస్థితులలో మార్పు రాక కష్టపడే పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, రంగన్న బాబు గారిని కష్టపెట్టినందువల్ల ఉందేమో అని మళ్ళీ వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టి, బాబుగారు పొరపాటు అయిపోయింది ఇంటికి పోదావరండి అన్నారు. హాహాహా నవ్వేసి అమాయకంగా పసిబిడ్డలాగా నవ్వి, సరే పదండి పోదాం మన ఇంటికి అని చెప్పేసి వచ్చేసారు. అంటే మొదటిసారి వెళ్ళగొట్టారు కదా, వాళ్ళ ఇంటికి వెళతావా అనే ద్వేషం కానీ, అరే ఎట్లా అయిందే అనే అసూయ కానీ, అరే ఇలా కావాలనే భావం కానీ ఆయనకి లేదు. వెళ్ళమన్నావా అది భగవద్ ఆదేశం అని వెళ్ళిపోయాడు, రాములవారి ఆదేశం అని. మళ్ళీ రమ్మన్నావా వచ్చి కూర్చున్నాడు. ఈ రెండింటి మధ్యలో ఆయన లోపల ఏ తేడా లేదు, అంత స్వచ్ఛమైన అంతరంగం రంగన్న బాబు గారు. అందువల్ల ఆయన ప్రతి చర్య వెనక కూడా నిగూఢమైన ప్రేమ, అవతల వాళ్ళ పట్ల ఒక సానుకూల దృక్పథం, ఒక స్వాదువైన స్వభావం ఉండే ఆయన కరుణ గురించి మరో మాట చెబుతాను. ఇప్పుడు మంచి పరిస్థితిలో ఉన్న నా గురుబంధువు లేకపోతే సోదరులు ఒకరు చాలా పేదవారు ఆర్థికంగా, విద్వాన్ చదువుకున్నారు సంస్కృతంలో, చదువుకున్న తర్వాత ఎక్కడా ఉద్యోగం రాలే. గుంటూరులో ఏం చేయారో దిక్కుతోచక హోటల్ సర్వర్గా చేరాడు. అతని గురించి అతనికంటే ఎక్కువగా రంగన్న బాబు గారు బాధపడేవారు. అయ్యా బాబో మీ గురించి రాములవారికి చెప్పుకుంటానయ్యా అని రాముని అనన్యంగా ప్రార్థించేవారు, ఆయనకు చేతనైనంత సాయం చేయమని. తండ్రి ఆయన అలా చేస్తుంటే నేను చూడలేకున్నానయ్యా, చదువుకున్నవాడు విజ్ఞుడు భక్తుడు అటువంటి వ్యక్తి ఇదిగో ఈ విధంగా హోటల్లో సర్వర్గా బతకడం నాకు బాధగా ఉంది అని రామునికి నివేదించాడు. చిత్రం చెప్పనా, అతనికి విద్యానగర్ విద్వాన్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. రంగన్న బాబు గారి ప్రార్థన వ్యర్థమవుదు కదా, అది సఫలమై మాస్టారితో సాన్నిహిత్యం ఏర్పరిచింది. అంతేకాదు కాలాంతరంలో దాన్ని ఆయన ఎలా వినియోగించుకుంటున్నాడనేది మరొక చోట ప్రస్తావించుకుంటాం, కానీ మహాత్ములకు సంబంధించిన ఏదీ వ్యర్థం కాదనేది, ఉత్తమ జీవనాన్ని ప్రసాదించగలదనేది ఈ నా సోదరుడి విషయంలో జరిగింది. ఆయన పేరు చెప్పడం మర్యాద కాదని భావించి నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఇంకొక విషయం, కొద్ది రోజులైన తర్వాత రంగన్న బాబు గారు దేహత్యాగం చేసిన విషయం తెలిసింది. దేహత్యాగం చేశాక తర్వాత ఆయన గురించి విచారిస్తే, సంసారి గనక ఆయన దేహాన్ని దహనం చేసి ఆయన అస్థికలను పవిత్ర నదులలో గడిపేసి పరిమితమైన దేహంలో ఉన్న రామభక్తాగ్రేసరుడు రంగన్న బాబును విశ్వవ్యాప్తమైనటువంటి అనంత చైతన్యమైన రామస్వరూపిగా సమర్పించేశారు. కనుక ఈనాడు రంగన్న బాబుకి ప్రత్యేకమైన మందిరాలు కానీ సమాధులు కానీ మరేమీ లేవు. భక్తుల గుండెల్లో అలా నిలిచిపోయిన చిరంజీవంగా చిరకాలంగా మిగిలిన జ్ఞాపకాలు తప్ప, ఆ జ్ఞాపకాల స్వరూపంలోనే ఆయన ఎప్పుడూ నిత్యం జీవించి ఉండగలరు. రామా అని పిలిస్తే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అన్నట్టు ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడంతా రంగన్న నిత్య చైతన్య స్వరూపుడై రాముడి పాదారవిందాల చెంత, హనుమంతుడి పాదాల చెంత కూడా ఉంటారని నా విశ్వాసం. ఓరి పిచ్చివాడా, చూస్తే రాముడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు ఇక్కడా ఉన్నాడు అని చెప్పిన సాయి మాటలకు మరో ఉదాహరణ, రాముడు ఎప్పుడైనా ఎక్కడైనా ఉండగలడని గుంటూరులో రంగన్న బాబు రూపంలోంచి మరోసారి సాయి మాట సత్యమైంది. మీ రూపంలో ఉన్న సాయినాథుడికి, మాస్టారికి, రంగన్న బాబుకు నమస్కారం. సెలవు.